వాళ్ళకి ఎప్పుడైతే ఈ ప్రపోజల్ ఇవ్వాల్సినటువంటి ఆర్ఎఫ్పి ప్రపోజల్ పెట్టేటువంటి సమయంలో ఫిజికల్ వెరిఫికేషన్ నుంచి తీసేశారు. అసలు ప్రభుత్వ దురుద్దేశం అక్కడే స్పష్టంగా అర్థమైపోతుంది. మేము ఏదైతే 3,000 కోట్ల ఆస్తులు 42 సెంటర్లో ఉన్నాయని చెప్పామో ఆ ఉన్నాయా లేవా అనేటువంటిది వెరిఫికేషన్ చేయమని ఈ ఫోరెన్సిక్ ఆడిటర్కి ఇచ్చినటువంటి క్లాజ్లో నుంచి ఎత్తేశారు. ఆయన ఏదో రూమ్లో కూర్చుని 4 పేపర్లు చదువుకుని ఈ 4 పేపర్లో ఈ తేడాలు నాకు కనపడ్డాయని ఒక రిపోర్ట్ రాసేస్తే దాని మీద సంబంధిత అధికారులను విచారించకుండా సంబంధిత అధికారుల మీద కేసులు లేకుండా నేరుగా చంద్రబాబు నాయుడిని గారిని అరెస్ట్ చేసేదానికి తీసుకెళ్లినటువంటి మార్గం మనం స్పష్టంగా కనపడుతుంది. వీళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ ఎందుకు తీసేశారు? ఎందుకు అనంటే స్పష్టంగా 42 సెంటర్లలోనూ ప్రపోజల్ ఏదైతే ఇచ్చారో, సీమెన్స్ కంపెనీ ఏదైతే ప్రపోజల్ ఇచ్చారో, ఏ ప్రపోజల్ ఆధారంగా జీవో అయితే విడుదలైందో, ఏ జీవో ఆధారంగా ట్రైపాట్రేట్ అగ్రిమెంట్ అయిందో, అందులో పేర్కొన్న ప్రతి నట్టు బోల్టుతో సహా, మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నట్టు బోల్టు సూదితో సహా ఇవన్నీ కూడా డెలివర్ చేయబడ్డాయి. ఇది నేను చెప్పేటువంటిది కాదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 42 సెంటర్లలోనూ వెరిఫికేషన్ చేసిన వీడియో ఫోటోగ్రఫీ ఈరోజు మీకు రిలీజ్ చేస్తున్నా నేను. మీరు కావాలంటే స్క్రీన్లలో చూడొచ్చు, మీ మీడియా మిత్రులందరికీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాదాపు 30 గంటల నిడివి కలిగినటువంటి వీడియోల్ని రిలీజ్ చేశాం. ఒక్కొక్క వీడియో 30 నుంచి 45 నిమిషాలు ఉందంటే ఒక్కో సెంటర్లో మీరు ఎంటర్ అయిన దగ్గర నుంచి మొత్తం ఎక్విప్మెంట్ ఎంత ఉంది, ఏమేమి ఉన్నాయనేటువంటిది టోటల్ వీడియోని తీసుకుని ఇవాళ మేము రిలీజ్ చేయడం జరుగుతోంది. ప్రతి నట్టు బోల్టు, మెషిన్, టేబులు, కుర్చీ, ఫ్యాన్లు మొత్తం డీటెయిల్స్ అందులో ఉన్నాయి. ఇది మెయిన్ చేసింది కాదు, ఈ గవర్నమెంట్ అధికారుల సమక్షంలో జరిగినటువంటి వీడియో. పోనీ ఈ వీడియో అక్కడితో ఆగిపోయిందా, ఈ వీడియోలో ఉన్న వస్తువులన్నీ మాకు అందాయి అనేటువంటిది సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ సంతకం పెట్టి ఫోర్జరీ అనుకోవడానికి కూడా వీలు లేకుండా వీళ్ళందరి సమక్షంలో సంతకాలు పెట్టి ఫోటో తీసుకుని విడుదల చేసినటువంటి సర్టిఫికేట్లు కూడా ఈరోజు 42 సర్టిఫికేట్లు మీకు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూపించడానికి చాలా లెంగ్తి అవుతుంది కాబట్టి మీకు మీ మీడియా గ్రూప్లో మేము ఆ సర్టిఫికేట్లని షేర్ చేయడం జరిగింది. ఆ 40 గంటలు, దాదాపు 30-40 గంటలు ఉన్నటువంటి వీడియోని మీరు అందరూ చూడలేరు కాబట్టి ఒక 6 నిమిషాలు, అంటే ఈ 40 ఇన్స్టిట్యూట్లు కనపడేటట్టు ఒక 6 నిమిషాలు నిడివి కలిగినటువంటి వీడియోని మీ గ్రూప్లో రిలీజ్ చేశాం. ఇంట్రెస్ట్ ఉంది అనుకున్నటువంటి వాళ్ళు, ఏదైతే మేము వెబ్సైట్ అప్లోడ్ చేశామో ఈ స్కిల్ డెవలప్మెంట్లోని నిజాలేంటి అని చెప్పేదానికి, దాంట్లో మేము అప్లోడ్ చేయబోతున్నాం. ఆ వీడియోలన్నింటినీ కూడా చూసుకోవచ్చు. ఇంకెక్కడుంది? ఒక ఇల్లు కట్టమని ప్రభుత్వం కోరింది, ఇల్లు కట్టారో లేదో చూడకుండా ఈ నివేదిక ఇస్తున్నాడు. ఇల్లు కట్టారు, ఎట్లా కట్టారు? మీరు ఏదైతే నివేదికలు అడిగారో రాసుకున్నారో ఎంవయులో, కింద మార్బుల్ ఫ్లోరింగ్ ఉండాలి, పైన ఫాల్ సీలింగ్ ఉండాలి, గోడల మీద వాల్ పుట్టి ఉండాలి, లైటింగ్ ఫిలిప్స్ లైటింగ్ ఉండాలని ఇట్లా ఏ రకమైన నిబంధనలు పెట్టుకున్నారో అవే నిబంధనల ప్రకారం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో మీరు ఏం ఎక్విప్మెంట్లు అడిగారో ఆ ఎక్విప్మెంట్లు అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఇవి అందాయి అని ప్రిన్సిపాల్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇక్కడితో ఆగల. ఎవరైతే MDగా ఉన్నారో, ఆర్జా శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి, మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్టిఫికేట్ ఆఫ్ అప్రిసియేషన్ కూడా ఇచ్చాడు. అద్భుతమైనటువంటి పనితీరుని కనపరిచింది ఈ డిజైన్ టెక్ కానీ సీమెన్స్ కానీ అనేటువంటిది. ఇంకెంతకన్నా ఏం కావాలయ్యా? 160 పేజీల ప్రపోజల్ ఇచ్చారు, ఆ ప్రపోజల్ కూడా మీకు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఆ 160 పేజీల ప్రపోజల్లో ఏమైతే చెప్పారో అవన్నీ అమలు చేస్తాము అని MOU ఎంటర్ అయ్యారు. ఆ MOU ప్రకారం మళ్ళీ ఇక్కడ డెలివరీ చేయడం జరిగింది. డెలివరీ చేసిన వీడియో సాక్ష్యాల్ని పెట్టుకున్నాం, వీడియో సాక్ష్యాలతో పాటు మళ్ళీ ఇవన్నీ మాకు అందాయనేటువంటి సర్టిఫికేట్ని ఇచ్చాం. ఇక ఎక్కడ లోపం జరిగిందయ్యా, మాకు అర్థం కావడం లేదు.
మొదటేమో సిమెంట్సే కాదన్నారు, సిమెంట్సే అనేటువంటిది మేము నిరూపించాం. మీరు ఇవాళ ఇందులో రాలేదు అని చెప్తే వచ్చాయి అనేటువంటిది ఇవాళ విడుదల చేస్తున్నాం. ఇవాళ మీకు మూడు విడుదల చేశాం. 160 పేజీల ప్రపోజల్ ఏదైతే ఇచ్చారో ఆ ప్రపోజల్ కాపీని మీకు మీడియాకు రిలీజ్ చేస్తున్నాం. ప్రతి 40 సెంటర్ల పైగా ఏవైతే ఉన్నాయో, ప్రతి సెంటర్లోనూ ఏమేమి ఎక్విప్మెంట్ ఉందో దానికి సంబంధించినటువంటి 30 నుంచి 40 నిమిషాలు ఉన్నటువంటి వీడియోని రిలీజ్ చేశాం. ఇవన్నీ మాకు అందాయి. సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అసెట్స్ అనేటువంటిది ఆ ప్రిన్సిపాల్ సంతకం పెట్టినటువంటిది ఇచ్చాం. ఇందులో మాకు కనపడుతున్నది ఒకటే ఒకటి, స్పష్టంగా ప్రభుత్వం దురుద్దేశంతో మొట్టమొదటి నుంచి ఉద్దేశపూర్వకంగానే కుట్రపూరిత ఆలోచనతో ఇందులో ఇది శరత్ అసోసియేట్స్కి ఇవ్వడం, వాళ్ళ చేత రూమ్లో కూర్చుని ఒక రిపోర్టు తెప్పించుకోవడం, దాంట్లో భాగస్వాములు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలు ఏవైతే పనిచేస్తున్నాయో అదే కంప్యూటర్లో నుంచి రావడమే, ఇంతకన్నా వేరే సాక్ష్యం అక్కర్లేదు. వీళ్ళందరూ కుట్రదారులు తెర వెనుక కలిసి పనిచేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేట్ ఆడిటర్లు, శరత్ అసోసియేట్స్, వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు అనడానికి ఒకే కంప్యూటర్లో నుంచి రావడం మేము మీకు ఇవాళ స్పష్టంగా ఆధారాలు ఇచ్చాం. ఇవన్నీ అందాయి అన్నటువంటి ఆధారాలు ఇచ్చాం. ఈ ప్రభుత్వ కుట్ర ఖచ్చితంగా రేపు కోర్టుల్లో కూడా ప్రవేశపెడతామనేటువంటిది కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. తప్పకుండా ఇవాళ వరకు జరిగినటువంటి వాదనలన్నీ కూడా ప్రభుత్వం చాలా డిఫెన్స్లో ఉంది. మొదటిసారి వచ్చి టైం అడిగారు, మళ్ళీ టైం అడిగారు. కేవలం జాప్యం చేయాలనేటువంటి ఉద్దేశం కనపడుతోంది తప్ప వాళ్ళ దగ్గర చెప్పుకోవడానికి పెద్దగా విషయాలు ఏం లేవు. అందుకే ఇవన్నీ ఇవాళ ఓన్లీ లీగల్ పాయింట్స్ మీద జరిగింది. ఇవన్నింటినీ కూడా మేము ప్రవేశపెట్టదలుచుకున్నాం కోర్టుకి, ప్రజల ముందు పెడుతున్నాం. ప్రతిరోజు కూడా ప్రజల ముందు అనేక అంశాలని పెడుతున్నాం. ఇవాళ ప్రభుత్వ కుట్ర చాలా కుండ మన కళ్ళ ముందు స్పష్టంగా కనపడే రకంగా కనపడుతుంది. ఫిజికల్ వెరిఫికేషన్ చేయకుండానే శరత్ అసోసియేట్స్ రిపోర్ట్ ఇచ్చింది. ఫిజికల్ వెరిఫికేషన్కి సంబంధించినటువంటి వీడియో